తూర్పుగోదావరి జిల్లా కడియంలో సినిమా తరహా ఘటన చోటు చేసుకుంది. పెళ్లిలో వధువును కిడ్నాప్ చేసేందుకు బంధువులు యత్నించారు. అడ్డుకున్న వారిపై కారం చల్లి ఎత్తుకెళ్లేందుకు వధువు బంధువులు ప్రయత్నించారు. అయితే పెళ్లి కొడుకు కిడ్నాప్కు అడ్డుపడ్డాడు. నరసరావుపేటలోని కాలేజీలో వెటర్నరీ డిప్లొమా చదువుతున్నారు నంద్యాల జిల్లా గొడుగునూరుకు చెందిన స్నేహ, కడియానికి చెందిన వెంకట్ నంద్. వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 13న విజయవాడ దుర్గగుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించాడు వెంకట్ నంద్. అయితే బంధువుల సమక్షంలో మరోసారి వివాహం చేసుకునేందుకు ఈ నెల 21న ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ముహూర్త విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది స్నేహ. ఫంక్షన్ హాల్లో వివాహం జరుగుతుండగా వధువును తీసుకెళ్లేందుకు ఆమె తరపు బంధువులు ప్రయత్నించారు. ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వధువు తరపు బంధువులు తీరా ఆ పెళ్లి పందిరిపై అటాక్ చేశారు. వధువును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. సినిమా తరహాలో జరిగిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియంలో చోటు చేసుకుంది. అడ్డుకున్న వారిపై కారం చల్లి ఎత్తుకెళ్లేందుకు వధువు బంధువులు ప్రయత్నించారు. దీంతో పెళ్లి కొడుకు ఆ కిడ్నాప్కు అడ్డుపడ్డాడు. పూర్తిగా సినిమా తరహా ఘటన చోటు చేసుకుంది. రైట్, ప్రకాష్ జాయిన్ అవుతున్నారు లైవ్లో. ప్రకాష్, తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ రామదాస్, మరి ప్రధానంగా ఈ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరం కడియంలో జరిగినటువంటి సంఘటన స్థానికంగా కలకలం జరిగిందని చెప్పాలి. ఒక సినిమా పైకిలో ఒక వివాహిత పెళ్లి జరుగుతుండగా ఒక మా యువతనైతే పెళ్లి పెళ్లి కూతురిని అతి దారుణంగా కారం జల్లి తీసుకెళ్లే ప్రయత్నం అయితే దుండగులు అయితే చేశారని మనం ప్రధానంగా చెప్పచ్చు. ఇదంతా కూడా స్థానికంగా ఇదంతా జరిగినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఈ వార్త అయితే కలకలం రేగిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే గత వీళ్ళు ఎవరైతే ఉన్నారో నంద్యాలకు చెందినటువంటి యువతి, అలాగే కడియం చెందినటువంటి నందు, ఇద్దరు కూడా స్నేహ, ఇద్దరు నందు ఇద్దరు కూడా వెటనరీ దాంట్లో అయితే వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు కూడా పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా ఉండడంతో ఇద్దరు కూడా గత విజయవాడలో గత 13వ తేదీని కూడా పెళ్లి అయితే చేసుకున్నారు. కానీ పెద్ద నందు కడిపులంక రావడం జరిగింది. తల్లిదండ్రులు అయితే ఒప్పించి మళ్ళీ ఇంటి వద్ద అయితే పెళ్లి చేస్తున్నారు. 21వ తారీఖున అయితే పెళ్లి ఆ పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. అదేవిధంగా పెళ్లి కూడా జరుపుతున్నారు. ఇదే విషయాన్ని పెళ్లి అబ్బాయి తల్లిదండ్రులు జరుపుతున్నారని చెప్పేసి స్నేహ ఎవరైతే ఉన్నారో స్నేహ కూడా తమ తల్లిదండ్రులు కూడా ఇదే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. చెప్పిన క్షణంలోనే వాళ్ళంతా కూడా పెళ్లి జరుగుతుండగా ఒక్కసారిగా ఉటావుటిగా అర్ధరాత్రి 12:30 సమయంలోకి అయితే పెళ్లి జరుగుతుంది. పెళ్లి తదంతో అన్ని కూడా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఒక్కసారిగా పిల్ల తరపు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులతో పాటు కొంతమంది యువకులు అక్కడికి వచ్చి హల్చల్ చేశారు. హల్చల్ చేయడమే కాకుండా పెళ్లి కూతురు స్నేహ ఎవరైతేనో స్నేహను అయితే ఎత్తుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అతి దారుణంగా అక్కడ ఉన్నటువంటి కారం జల్లి వాళ్ళ ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కావచ్చు మొత్తం కుటుంబ సభ్యులపై కారం జల్లి పెళ్లి కూతురు లాక్కుని తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ వాళ్ళంతా కూడా ప్రతిఘటించడంతో అందరూ కూడా అడ్డుకోవడంతో వాళ్ళు అక్కడి నుంచి కూడా. ప్రకాష్, మీరు ఒక్కసారి అలాగే లైన్ లో ఉండండి. ఘటన తర్వాత బాధితురాలైనటువంటి నవ వధువు స్పందించారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉదయం 4:10 అందరి పెద్దల సమక్షంలో మా పెళ్లి పూర్తి అయిపోయింది, పూర్తిగా అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉదయం 4:10 అందరి పెద్దల సమక్షంలో మా పెళ్లి పూర్తిగా. ఎస్ ప్రకాష్, విన్నారు కదా. అంటే అమ్మాయి చెప్తున్న దాన్ని బట్టి అమ్మాయి బంధువులకు పూర్తిగా పెళ్లి ఇష్టం లేదనే విషయం అర్థమవుతుంది. అయితే ఇరువైపులా ఒప్పుకున్న తర్వాత తిరిగి మళ్ళీ పెళ్లికి ముహూర్తం పెట్టిన తర్వాత ఎందుకు ఈ ట్విస్ట్ నెలకొంది ఆ టైంలో? అంటే ఇరువురు కూడా ఒప్పుకున్నప్పటికీ మొదటగా అమ్మాయి తల్లిదండ్రులకి ఇష్టం లేదు, అలాగే అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇద్దరికి ఇష్టం కూడా ఇష్టం లేకపోవడంతోనే 13వ తేదీన అయితే విజయవాడలో అయితే వీళ్ళ వివాహం అయితే చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ అబ్బాయి తల్లిదండ్రులు అయితే ఒప్పుకున్నారు. ఈ విధంగా అమ్మాయి తల్లిదండ్రులు కూడా మొదటగా అయితే ఒప్పుకున్నారు. ఇద్దరు పెళ్లికి కూడా మొత్తం అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ అమ్మాయి తరపు బంధువులందరూ కూడా ఒక్కసారిగా ఇష్టం
ఇష్టపడలేదు ఇష్టపడకపోవడదు. పెళ్లి జరుగుతున్న ముందే ఆ ఇద్దరు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం కదా ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్న సమయంలోనే ఇద్దరు కూడా వాళ్ళతో కూడా కారం తెలి అమ్మాయిని ఏ విధంగా అయినా సరే నంద్యాల తీసుకువెళ్లేందుకు కూడా ఆ ప్రయత్నం చేశారు. కానీ అమ్మాయి అయితే ప్రతిఘటించింది. ప్రతిఘటించడంతో ఆ ఒక్కసారిగా అమ్మాయి అక్కడ ఉన్నటువంటి బంధువులు అడ్డుకోవడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా గాయాలయ్యి కారం జల్లడంతో కళ్ళలో కూడా అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆసుపత్రికి గురైన పరిస్థితి కొంతమంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ దీనిపై కూడా అబ్బాయి తల్లిదండ్రులు నందు ఎవరైతే ఉన్నారో నందు తల్లిదండ్రులు దీనిపై కూడా కేసును కడియంలో పోలీస్ స్టేషన్లో కూడా దీనిపై కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వెంటనే ఎవరైతే గాయపడ్డారో అమ్మాయి కూడా ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఒక సినిమా ప్రక్రియలో ఒక పెళ్లి జరుగుతుండగా ఒక పెళ్లి కూతుర్ని తీసుకెళ్లిపోవడం అనేది కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఇప్పుడు వీడియో మొత్తం సోషల్ మీడియా వేదిక కూడా చక్కెళ్ళ కొడతడంతో మొత్తం ఇదంతా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను ఈ యొక్క ఈ సతంగం మొత్తం అంతా కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అయితే ప్రకాష్, పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? అంటే వధువును బలవంతంగా కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన క్రమంలో పోలీసులు మరి ఏం చెప్తున్నారు? అంటే ఇద్దరు కూడా మేజర్లు కావడంతో ఎటువంటి అభ్యంతరం కూడా ఇద్దరు నుంచి కూడా లేదు. అంటే ఇద్దరు సరిపోడు. అలా నర్సరావుపేటలో కాలేజీలు వెటనరీ ఇప్పుడంటే ఏదో వైద్య దాంట్లో పడితే వాళ్ళంతా కూడా వైద్య పరీక్ష చదువులేదు. ఇప్పుడైతే చదువుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఆ చదువుతున్న పరిశ్రమలోనే వాళ్ళందరూ కూడా పరిచయం ఏర్పడింది. కానీ వాళ్ళందరూ కూడా ఏజ్ అంటే మనకి అనుకున్నటువంటి పెళ్లి వయసు ఏదైతే ఉందో అది కూడా మొత్తం అన్ని కూడా సరిపోవడంతో ఆ పోలీసుల నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళంతా కూడా వివాహం చేసుకునేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడంతో వాళ్ళు ఆ పోలీసుల నుండి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈ యొక్క తల్లిదండ్రులకు అభ్యంతరం లేకపోతే వాళ్ళ నుండి ప్రాణహాని ఉందని చెప్పేసి మరొకసారి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది దీని అప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు అయితే కడియపులంకలో ఇప్పుడే అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇటువంటి కేసు నమోదు చేసి ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి కూడా కొన్ని మంది ఇప్పుడే డిశ్చార్జ్ అయిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి రామదాస్. రైట్, జస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. ఇది మొత్తం మీద సినిమా తరహా ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియంలో జరిగింది. పెళ్లిలో వధువును కిడ్నాప్ చేసేందుకు ఆమె తరపు బంధువులు ప్రయత్నించారు. అడ్డుకున్న వారిపై కారం చల్లారు. ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. కిడ్నాప్కు పెళ్లి కొడుకు అడ్డుపడ్డారు. నరసరావుపేట కాలేజీలో నంద్యాలకు చెందిన స్నేహ అలాగే కడియంకు చెందిన వెంకట్ నందు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు కూడా ఈ నెల 13న విజయవాడ దుర్గగుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించాడు వెంకట్ నందు. బంధువుల సమక్షంలో మరోసారి వివాహం చేసుకునేందుకు 21న ముహూర్తాన్ని పెట్టుకున్నారు. ముహూర్త విషయాన్ని వధువు స్నేహ తల్లిదండ్రులు చెప్పింది. అయితే ఫంక్షన్ హాల్లో వివాహం జరుగుతుండగా ఒక్కసారిగా వధువును తీసుకెళ్లేందుకు ఆమె తరపు బంధువులు ప్రయత్నించారు. పెళ్లి మండపంపై అటాక్ చేసి ఆమెను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. నిమిషాలకు అందరి పెద్దల సమక్షంలో మా పెళ్లి పూర్తిగా అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉదయం 4:10 అందరి పెద్దల సమక్షంలో మా పెళ్లి పూర్తిగా అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉదయం 4:10 అందరి పెద్దల సమక్షంలో మా పెళ్లి పూర్తిగా అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉదయం 4:10 అందరి పెద్దల సమక్షంలో మా పెళ్లి పూర్తిగా